హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మా కుటుంబం సభ్యులు మొత్తం 5 సార్. మేము వ్యవసాయం చేస్తాం సార్, పొలం పని. మాది ఓరి మినుము అలాంటి పండిస్తూ ఉంటాం సార్. మాకు దేవుళ్లాగా మాకు అండగా ఉండి మా హనుమాన్ సారు మా నాన్నకి సర్జరీ సక్సెస్ఫుల్గా చేశారు సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నేను మీ వరప్రసాద్. ఇటీవల కాలంలో ఎప్పుడైనా సుస్థి చేస్తే సూది మందు వేయించుకునే సందర్భంలో కూడా దాని వైపు చూడలేక మొహం తిప్పుకుంటుంటారు చాలామంది. అయితే ఓ వ్యక్తి మాత్రం సర్జరీ చేస్తూ ఉన్న సమయంలో కూడా కళ్ళు తెరిచి అలాగే ఉన్నాడు. అంతేకాదు, తనకిష్టమైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా, అదేవిధంగా తనకిష్టమైనటువంటి పొలిటికల్ సూపర్ స్టార్ పొలిటికల్ స్టార్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం వీడియోలను చూస్తూ మరీ సర్జరీ చేయించుకున్నారు. ఎవరా వ్యక్తి, ఆ వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆ వ్యక్తి ఆంజనేయులు కూడా మనతో ఉన్నారు, అదేవిధంగా ఆయనతో పాటుగా ఆయనకు సర్జరీ చేసినటువంటి వైద్యులు భవన శ్రీనివాస రెడ్డి గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఒకసారి ఆంజనేయ గారితో మాట్లాడు. ఆంజనేయ గారు చెప్పండి, అంటే మీది ఏ ఊరు, ఏ సమస్య ఇక్కడికి వచ్చారు? మాది ఐటీవారం సార్, పొల్లచెరు మండలం. నేను కూలి పని చేసుకుని బతుకుతాను. నాకు 8 నుంచి కూలి పని చేసుకుని బతుకుతున్నాను. 8 నుంచి పిడిసేవ పడుతుంది. ఏట మందులు తీసుకొని వాడుతున్నాను, తగ్గట్లేదు. సరేనని సార్ దగ్గరికి వచ్చాం. వస్తే పని మధ్యలో వచ్చి డబ్బులు కావాలి, డబ్బులు అయితే 2 లక్షల దాకా అయ్యాదా సార్. నేను మా డబ్బులు లేవు ఇప్పుడు, సరే చూసుకునే రాయదన్నాడు. కాకినాడు లేక నేను రాలేదు. మధ్యలో మందులు తీసుకొని పోయి వాడిని 4 నెలలు వాడా. అగపడలే అప్పుడు మందులు వాడితే, తర్వాత మళ్ళీ అగపడింది. గటైతే కాలు చేయ పడిపోయి తడుకుందని గంటను మళ్ళీ సార్ కాడికి వచ్చా. వచ్చేసి చూపించుకున్నాం. వచ్చే ట్యానింగ్ తీపిస్తురా, తీపిసుకొని పోయి చూపించాను సార్. సార్ చూపిస్తే నీకు ఆరోసీ ఉంది కాను. ఆ ఉంది సార్ అని ఇంటి చేసి పెడతాను, ఫ్రీగా చేసి పెడతారమ్మను. వచ్చేసాను, వచ్చిన చెప్పిన సంగతి చేపించుకొని వచ్చి చేపించాను. చేశారు సార్. ఆపరేషన్ చేయించుకోక ముందు ఎలా ఉంది, ఇప్పుడు చేయించుకున్న తర్వాత ఎలా ఉంది? చేపించుకున్నా బాగానే ఉంది సార్. బాగానే సినిమా ఏం చూస్తాను వైద్య అంటే మామూలుగా సినిమాలు అయితే కృష్ణ చూస్తాను సార్. అంటే పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాన్నగారు ఇవన్నీ చూపెట్టారు, చేశారు. అన్నీ చేస్తుంటేనే ఆయన అడుగుతున్నాడు, అన్నిటికీ సమాధానం చెప్పాను. కాలు ఎట్టుండదు, అన్నిటికీ చెప్పేశారు చెప్పాను. అయితే సర్జరీ చేసే సమయంలో, చేయించుకునే సమయంలో అంటే సూపర్ స్టార్ కృష్ణ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు వీడియోలు చూడాలి, ఎందుకు అనిపించింది నీకు? అదే సార్ చెప్పే చూస్తే అది అనేది నొప్పి ఉండదు కదని చెప్పారు సారు. నేను ఆ రకంగా చెప్పుకుంటా చేపించుకున్నా. ఎలా ఉండదు నేలకాయ మొత్తం అడిగారు. నేలకు ఒక తిమ్మిరు సార్ అన్న గది కూడా సరి చేశాడు. అన్ని కాలు చేతులు చెప్పమన్నాడు, చెప్పేసి అన్నీ బాగుండే సార్. అది ప్రధానంగా వాళ్ళిద్దరు చూడటానికంటే కారణం ఏంటి, ఇష్టమా వాళ్ళిద్దరు అంటే మీకు? మా గంటలు ఇష్టము సార్. ఎవరంటే ఇష్టం? మాలు సినిమాలు అయితే కృష్ణ మనకి ఇష్టము. మనకి లెక్క అయితే జగన్మోహన్ రెడ్డి సారు ఇష్టం. నా కారు నుంచి ఎన్నిసార్లు చూస్తుంటారు అగ్నిపర్వతం సినిమా? ఓ 20 తడవలేము చూసాను సార్. సినిమా రిలీజ్ అప్పుడే ఎక్కువసార్లు చూసారు మధ్యాహ్న కృష్ణ గారి దాంట్లో? ఎక్కువసార్లు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు ప్రధానంగా? అదిగాక మీరు ప్రమాణ స్వీకారం వీడియోనే చూశారు, ఎందుకని ఆ వీడియో అంతగా నచ్చింది? వీడియో అంటే ఆయన చేసే పథకాలు మంచి సార్. మాకు చేసింది గాయనగా సార్, పేదవాళ్ళకి. తక్కిన వాళ్ళు ఎవరు చేశారు? అది సార్ ఆరోగ్యశీగా ఉండబట్టేగా ఇలా చేపించుకొని తిరగలుగుతున్నాం అని పెట్టిన పథకాల వల్ల. అంటే ఆయన పెట్టే సంక్షేమ పథకాల వల్లే ఆయన అంటే నీకు ఇష్టం ఏర్పడింది, అందుకే ఆయన వీడియోలు చూస్తే ఆపరేషన్ చేయించుకున్నాను అంట. ఆపరేషన్ చేయించుకునే సందర్భంలో ఎటువంటి నొప్పిగా నేను తెలియలేదు? ఏం నొప్పిలో ఏమనిపించలేదు సార్. అసలు నొప్పి ఏమనిపించలేదు. బాబు నువ్వు చెప్పమ్మా, అంటే మీ నాన్నగారు ఇలా ఈ విధంగా అంటే అగ్నిపర్వతం సినిమా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వీడియో చూయించుకుంటూ ఆ చూస్తూ సర్జరీ చేయించుకున్నారు, ఏం చెప్తావు ఈ సందర్భంగా? ఆయనకంటే కృష్ణ సార్ అంటే చాలా ఇష్టం. అలాగే పార్టీ పరంగా వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పటికైనా సార్ని గుర్తుంచుకుంటాం. మాకు ఆ సార్లు గుర్తుంచుకోవడానికి ఆయన ఇష్టమైన హీరోయిన్లు వీడియోలు చూసుకుంటూ చేపించుకున్నారు సార్. ఎలా ఉండేదమ్మా మొదట మీ నాన్నగారికి అంటే అప్పుడు ఆరోగ్యం ఆపరేషన్ సర్జరీ చేయకముందు ఆవిడ బయటికి వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండేది అప్పుడు పరిస్థితులు? అప్పుడప్పుడు వారానికి లేదా 2 సార్లు ఫిట్స్ కావబడుతుంది సార్. వచ్చినప్పుడల్లా ఎంతమంది తన్నుకులాడుతూ ఉంటారు సార్. ఒకళ్ళు ఎవరైనా లేకపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం సార్. మేము ఏం పని చేసేవాడు మీ నాన్నగారు? మొత్తం రోజు మొత్తం పనికి వెళ్తే ఎంత వస్తుంది? మీ మొత్తం కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? మా కుటుంబం సభ్యులు మొత్తం 5 సార్. మేము వ్యవసాయం చేస్తాం సార్, పొలం పని. మాది ఓరి మినుము అలాంటివి పండిస్తూ ఉంటాం సార్. కూలి పని చేసుకొని బతికేవాళ్ళం సార్. మేము
ఈ రోజున విజయవంతంగా మీ నాన్నగారు సర్జరీ పూర్తయింది, ఏం చెప్తున్నావు మీ సందర్భంగా? మాకు దేవుళ్ళలాగా మాకు అండగా ఉండి మా హనుమాన్ సార్ మా నాన్నకి సర్జరీ సక్సెస్ఫుల్గా చేశారు సార్. రైట్, ఇప్పుడు మనకి ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఏదైతే భవనం ఆ హనుమాన్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం అంత ఉన్నారో ఆయనతో మాట్లాడదాం సార్. నిజంగా ఏంటంటే గతంలో సోషల్ మీడియాలో చూసేవాళ్ళం ఏంటంటే మా థియేటర్లో సీరియల్ వచ్చే సమయాలలో మాత్రం ఆపరేషన్లు చేయబడవు అనేది అడిగిన మేము ఎప్పుడు ఇది వాస్తవ రూపంలో చూస్తున్నాం. ఇది ఏం సార్ ప్రధానంగా ఎందుకని అట్లా అతనికి వీడియో చూస్తూ మరి ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అంట? అంటే పేషెంట్కి మెదడులో గడ్డ ఉన్న భాగం ఏంటంటే కాలు చెయ్యి సప్లై ఏరియా అన్నమాట. అట్లాంటి సప్లై ఏరియాలో వేక్లో ఉంటే మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది సర్జరీ చేసేటప్పుడు. అంటే చాలా కొన్ని ట్యూమర్స్కి మాత్రమే ఇలా అవకాశం ఉంటుంది. ఇట్లా రెండు రకాలుగా చేయొచ్చు, వేకిచ్చి చేయొచ్చు, మత్తిచ్చి చేయొచ్చు. కానీ మత్తిచ్చి చేస్తే ఒకసారి వీక్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఎవేక్లో ఉన్నారనుకో మనం మూమెంట్స్ చూసుకోవచ్చు. ఎప్పుడైనా వీక్నెస్ వస్తుందనుకోండి ఆ పార్ట్ కాకుండా ఇంకో వైపు నుంచి వెళ్ళి ట్యూమర్ మొత్తం తీసేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎవేక్ అనేది 100% కొన్ని ఇట్లాంటి ట్యూమర్స్లో బెనిఫిషియరీ. ఆల్రెడీ అంతకుముందు కూడా కొన్ని సినిమా చూపిస్తా, బాహుబలి చూపిస్తా చేసాము, బిగ్ బాస్ చూపిస్తా చేసాము, సూర్యవంశం చూపిస్తా చేసాము, అవతార్ చూపిస్తా చేసాము. అంటే పేషెంట్ ఇష్టాన్ని బట్టే చేస్తాము. ఇది పేషెంట్కి ఏ ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్క రకం ఉంటుంది. ఈ పేషెంట్ మార్మూలు గ్రామానికి చెందిన వాళ్ళు అవ్వటం, వాళ్ళందరూ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్కి వీరాభిమానులు అవ్వడం. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఏమి ఇష్టమో ముందే కనుక్కున్నాము, మీకు సంబంధించిన వీడియో ప్లే చేస్తామని చెప్పాము. వాళ్ళు దానికి విల్లింగ్ అవుతారు. ఎందుకంటే పేషెంటు వాళ్ళకి ఇష్టమైనవి జరుగుతున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సహజంగా ఇది మానవుల్లో జనరల్గా జరిగే విషయం. ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనది జరిగినప్పుడు ఏంటంటే పెయిన్స్ తెలియవు పెద్దగా. అందువల్ల ఏంటంటే వాళ్ళ యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం తెలివిగా ఏం చేస్తామంటే ఇట్లా మూవీస్ ఫస్ట్ ఏమో మ్యూజిక్ పెట్టేసాం ఒక పేషెంట్కి, మ్యూజిక్కి అడ్వాంటేజెస్ అనిపించింది. తర్వాత మూవీ పెట్టేసాం, ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్ అనిపించింది. సో అట్లా కొంతమంది యంగ్ పేషెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు షోస్ ఇష్టపడతారు, బిగ్ బాస్ అట్లా ఆ షోస్ చూపిస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏంటంటే మేము అటెన్షన్ డైవర్ట్ చేయాలి, టెన్షన్ పడకూడదు, 2 గంటలు పైన బ్రెయిన్ కపాలం ఓపెన్ చేసి సర్జరీ చేస్తున్నారని ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఇష్టమైన పని మనం చేయాలి. అందుకని వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయగలిగామనుకో అడిగి మరీ చూస్తారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఫస్ట్ కొద్దిసేపు మూవీ పెట్టాము, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు అడిగితే అవి పెట్టాము, తర్వాత వైఎస్ఆర్ గారి వీడియోలు పెట్టాము, తర్వాత అయిపోయడానికి మళ్ళీ సినిమా చూశారు. అంటే వాళ్ళ యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. దీనివల్ల ఏంటంటే మనకి మూమెంట్స్ ఆపరేషన్ టేబుల్ మీద చూసుకోవచ్చు. దానివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది, పేషెంట్ చాలా ఈజీగా హ్యాపీగా రికవర్ అవుతారు. 8:30 సర్జరీ అయిపోతే 11:30 ఇడ్లీ తిన్నారండి, అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇది డెఫినెట్లీ అడ్వాంటేజెస్ ఫర్ పేషెంట్స్. సరే, సహజంగా ఏంటంటే సినిమాలు చూసే సందర్భంలో కొన్ని కొన్ని సీన్స్కి అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఉంటాయి, కొన్ని అంటే బాధ కలిగించే ఉంటాయి, కొన్ని హాసం కలిగించే ఉంటాయి, అది కొన్ని విధంగా కొన్ని ఆవేశం తెచ్చేటువంటి సీన్స్ ఉంటాయి. అటువంటి సీన్స్ వచ్చినప్పుడు అంటే ఉద్రేకంగా అయినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవా? అట్లాంటి సీన్స్ వచ్చే విషయాలు మేము చూపించాము ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు నెగిటివిటీ ఉన్న సీన్స్ ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ సార్ డెఫినెట్లీ బిహేవియర్ డెఫినెట్లీగా నెగిటివిటీ ఉండే సీన్స్ మేము ఇప్పుడు ఆ వాటిలో కూడా నెగిటివ్ లేకుండా ఓన్లీ పాజిటివ్. ఆయనకి ఇష్టమైంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం, సో నెట్లో కొట్టగానే ఏదొస్తే అది పెట్టాము. తర్వాత పాజిటివ్ ఆర్టికల్స్ అంద వైఎస్ఆర్ అది పెట్టాము, కాసేపు పాజిటివ్ ఆర్టికల్స్ అంద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంది ఏదొస్తే అది పెట్టామన్నమాట. ఓన్లీ పాజిటివే మేము ఎంచుకుంటాం. ఈవెన్ సినిమాలో కూడా జరిగేటప్పుడు ఏంటంటే మరీ ఏడ్చే మూవీస్, ఎక్కువ అగ్రెసివ్ మూవీస్ అట్లాంటివి వాళ్ళు చెప్పినా కానీ మేము అట్లాంటి ఆప్షన్ ఇవ్వము. వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళల్లో మంచిగా మెలోడియస్గా హ్యాపీగా తను దేనికైతే డైవర్ట్ అవుతాడో అది ముందే కనుక్కొని వాళ్ళకి చెప్తాం అనమాట. వీటిలో ఏదో ఒకటి ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాము, మీరు కోఆపరేట్ చేయండి అంటాం. ఒకవేళ అట్లాంటి సీన్స్ వస్తే దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేసేస్తాం. ఫార్వర్డ్ చేసేసి ఎనస్థెటిస్ట్ ఉంటారు, న్యూరో ఎనస్థెటిస్ట్ వాళ్ళు పక్కన ఎప్పుడూ అలర్ట్గానే ఉంటారు, పేషెంట్ చూసుకుంటా మధ్య మధ్యలో చూసుకుంటానే ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే అవన్నీ ముందుకు జరిపేస్తారు, జరపకపోతే ఎమోషనల్ ఫీల్ అయ్యారనుకోండి ఇబ్బంది అవుతుంది. సో పేషెంట్ కేర్ తీసుకునే విషయంలో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో డాక్టర్ కింద ఏంటంటే పేషెంట్ని సేఫ్గా బయటికి తీసుకురావడం. సో ఇట్లాంటి కేసులు చాలా చేసాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఈవెన్ మేము పబ్లికేషన్ కూడా చేసాం ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఇది మంచి అడ్వాంటేజెస్ అంతే. అంతేగాని అందరు పేషెంట్లకి సినిమా చూపించడం కుదరదు, అందరు పేషెంట్స్కి ఇది పనికిరాదు. కొంతమందికి ఉపయోగం ఉంటుంది, వాళ్ళకి ఉపయోగం ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తాము. ముందే సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అవుతుంది. సైకలాజికల్గా పేషెంట్ ఫిట్ అవ్వలేదనుకోండి, ఎనస్థెటిస్ట్ కూడా చూస్తారు. సైకలాజికల్గా పేషెంట్ ఫిట్ అవ్వలేదనుకోండి, వద్దులేండి ఈ పేషెంట్ ఫిట్ అవ్వరు అని చెప్తారు. అప్పుడు వాళ్ళకి చెప్తాం
అవి కొంతమంది అడుగుతారు, కొద్దిగా టైం అడుగుతారు. బాహుబలి చూపించిన పేషెంట్ అయితే ఒక నెల టైం తీసుకున్నారు ఆవిడ. నేను ఎవెక్లం చేర్చుకుంటాను, కథ టైం ఇవ్వండి అని అడిగారు. అట్లా అనమాట, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క మెంటల్ అసెస్మెంట్, సైకలాజికల్ అసెస్మెంట్, వాళ్ళ శారీరక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ అవగాహన చేసుకునే చేస్తాం. ఈ పేషెంట్ ఏంటంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు పేమెంట్ మోడ్లో చెప్పాము, ఎందుకంటే నావిగేషన్ టెక్నాలజీ కావాలి. తర్వాత ఏంటంటే ఆరోగ్యశ్రీలో చేయడానికి మాకు ఫెసిలిటీ వచ్చింది. సో ఆరోగ్యశ్రీ రీసెంట్గా ఈ హాస్పిటల్ తీసుకున్నాం మేము. అందువల్ల ఏంటంటే ఆరోగ్యశ్రీలో చేయడానికి మాకు అవకాశం వచ్చింది. ఆయన రాగానే మీకు ఎందుకు ఆరోగ్యశ్రీలోనే చేసి పెడతాను, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వదు అని చెప్పాము. జనరల్గా ఇదే పేషెంట్ని మేము అంతకుముందు చేసినప్పుడు అరౌండ్ 4 lakhs అయిందండి అన్నీ కలిపి. వీళ్ళకి పూర్తిగా ఆరోగ్యశ్రీలోనే చేసాం. ఇప్పుడు ఇతను చేసినటువంటి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, అది చేసిన సర్జరీ ఎంతసేపు పడింది సార్? సర్జరీ 1.5 to 2 hours అయిపోవాలండి, ఫాస్ట్గా అయిపోవాలి. ఇతనికి వచ్చిన దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. అది ఎక్కడుందంటే రైట్ ప్రీమోటర్ ఏరియా నుండి మిడిల్ ఫ్రంటల్ గైరస్ వరకు ఉంది. అదేంటంటే కాలు చెయ్యి సప్లై ఏరియాకి దగ్గర భాగం అనమాట. సో చేసేటప్పుడు ఏంటంటే పొరపాటున అటు ఇటు కానీ తగిలింది అనుకుంటే కాలు చేయి పడిపోతుంది. ఒక్కసారి కాలు చేయి పడిపోయిందంటే జీవితాంతం ఇబ్బంది అవుతుంది. అందువల్ల పేషెంట్ ఏవేక్లో ఉంచడం వల్ల ఇప్పుడు మీరు చూసారు కదా, పేషెంట్ చక్కగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నారు, అన్నీ చేయగలుగుతున్నారు. పేషెంట్ని మనం ట్యూమర్ తీయడమే కాదు, సేఫ్గా పంపించడం, విత్ మినిమల్ పాసిబుల్ డెఫిసిట్స్తో పంపించడమే మన యొక్క కర్తవ్యం. సో ఈ సర్జరీస్లో ఏంటంటే వీలైనంత తొందరగానే కంప్లీట్ చేయాలి. దానికి ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ వాడాం, నావిగేషన్ టెక్నాలజీ అంటారు, న్యూరో నావిగేషన్. ఇప్పుడు మనకి ఎంఆర్ఐ స్కాను అక్కడ మానిటర్ మీద కనబడుతుంటుంది, మనకి 3D ఓరియంటేషన్ కనబడుద్ది, ఆల్ వ్యూస్లో కనబడుతుంటుంది అనమాట. ఆ మెషిన్ మధ్యలో పెట్టి చూపిస్తా, అది మొత్తం తీసేసామా లేదా చూసుకొని వీలైనంత ఎక్కువ ట్యూమర్ తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గడ్డ తీసేసినంత మాత్రమే ఫిట్స్ పూర్తిగా ఏమి తగ్గిపోవండి, కాకపోతే ఇంటెన్సిటీ తగ్గిపోయింది. యాక్చువల్గా పేషెంట్ అడ్మిట్ అయ్యి నెక్స్ట్ రోజు ప్లాన్ చేస్తే ఆ రోజు ఫిట్స్ వచ్చినాయి ఆయనకి. అందువల్ల సర్జరీని మళ్ళీ 3 days పోస్ట్ పోన్ చేసి మళ్ళీ 4 days మళ్ళీ పెట్టి అప్పుడు చేసామన్నమాట. సో ఏంటంటే సర్జరీ చేయించగానే ఫిట్స్ ఏం తగ్గిపోవు. కాకపోతే ఏంటంటే సర్జరీ తను 8 ఏళ్ల క్రితమే చిన్న గడ్డ ఉందని తనకు తెలుసు, 7 ఏళ్ల క్రితం. కాకపోతే అప్పుడు చిన్నగా ఉంది, ఇదేమో పెరుక్కుంటా పెరుక్కుంటా పెద్దది అయిపోయింది. ఎంత పెద్దది అయిపోయిందంటే అతనికి ఫిట్స్ వచ్చినప్పుడు కాలు చేయి పడిపోయి ఒక ఫిట్స్ తగ్గిపోయిన తర్వాత గంట వరకు కూడా కాలు చేయలేసాయి కావు. అంటే అది ఇండికేట్ చూపిస్తుంది మన కాలు చేయి ఏరియాలోకి వెళ్ళిపోయిందని. సో ఇట్లాంటి కేసెస్లో ఎవేక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఇట్లాంటి కేసెస్ మేము ఏవైకి ప్రిఫర్ చేస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి తమకున్న అభిమానము అపారమైనదని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ తనయుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సుపరిపాలన చూసి ఆయన అంటే మాకు ఇష్టం పెరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాలు కూడా తమకు ఎంతగానో నచ్చాయని మేము ఆకర్షితులు అయ్యామని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే తమ సర్జరీ చేసుకున్న సందర్భంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వీడియోలు, రాజశేఖర రెడ్డి సంబంధించిన వీడియోలు చూశామని, ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ అంటే తమకు అత్యంత ఇష్టమని, ఈ నేపథ్యంలో అగ్నిప్రాత సినిమా కూడా 20 సార్లు పైబడి కూడా చూసిన నేపథ్యంలో కూడా ఆ సినిమా కూడా చూసేందుకు నేను మక్కువ చూపినట్లుగా కూడా ఆ రోగి ఆంజనేయులు చెప్తున్నారు. అయితే ఇటువంటి శస్త్రచికిత్సలు ఏవైతే, ఇటువంటి సర్జరీలు ఏవైతే ఉన్నాయో ఇవి తమకు కొత్త అయితే కాదు. గతంలో బాహుబలి కానివ్వండి, బిగ్ బాస్, అవతార్ అటువంటి సినిమాలు చూస్తూ కూడా ఎన్నో సర్జరీలు చేశామని, ప్రేక్షకులకు ఆపరేషన్ చేయించుకుంటున్నామన్నటువంటి అనుభూతి లేకుండా ఆనందకరంగా ఉండే విధంగా వాళ్ళు ఒక సర్జరీ పూర్తి చేయాలన్న సదుద్దేశంతోనూ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు కూడా వైద్యులు భవన శ్రీనివాస రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు నుంచి.